హలో అండ్ వెల్కమ్ డీబీ ట్రావెల్ ఎక్స్పీ. నా పేరు ఆదిత్య. ఫ్రెండ్స్, నాకైతే మాత్రం చాలా మెయిల్స్ అయితే వచ్చాయి సోలార్ పవర్ ప్లాంట్ పైన క్వైరీస్ కోసం, ఇన్స్టలేషన్ కోసం. నాకు దాదాపు ఒక 200 మెయిల్స్ దాకా అయితే వచ్చాయి. కానీ నేను ఒక 3 డేస్ నుంచి బాగా బిజీగా ఉండడం వల్ల నేను ఛానల్లో కూడా అంతగా యాక్టివ్గా ఉండలేదు. అండ్ నాకు మెయిల్స్ కూడా నేను ఎవరికి కాల్ అయితే మాత్రం చేయలేదు. సో ఒకటైతే మాత్రం మీకు చెప్తున్నాను, లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా ఆగస్ట్ 31st అయితే మాత్రం సబ్సిడీస్ అనేవి ఎండవడం లేదు. నాకు వచ్చిన ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల నేనైతే వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి కంగారు పడకండి. మీకైతే ఆగస్ట్ 31st దాకా డెడ్ లైన్ ఉందన్న మాట అయితే మాత్రం కాదు, ఖచ్చితంగా మీకైతే టైం ఉంది. సో సోలార్లో సబ్సిడీస్ అనేవి ఎక్కడికి ఎండవడం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు, మా పవర్ బిల్ 1000 రూపాయలు 1500 ఉంది, మేము సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. మీరుంటున్న ప్లేస్ బట్టి కూడా అది డిఫర్ అయి ఉంటుంది. సపోజ్ మీరుంటున్న ప్లేస్లో నేను కనుక సబ్సిడీ ఉంటే, సబ్సిడీ మళ్ళీ చెప్తున్నానండి, తెలంగాణలో సబ్సిడీ ఉంది. అండ్ మీకు ఆంధ్రప్రదేశ్లో ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈ 5 జిల్లాల్లో సబ్సిడీ అనేది మాత్రం ఉంది. మీరు కనుక ఒక 3 కిలోవాట్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే మీకు 1,10,000 ఖర్చు అవుతుంది ఈ సబ్సిడీస్ ఉన్న ఏరియాస్లో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో. అండ్ మీరు కనుక 5 కిలోవాట్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే మీకు 190 దాకా అయ్యేందుకు అవకాశం ఉంది నేను చెప్పిన జిల్లాల్లో. మిగతా జిల్లాల్లో ఉన్నవాళ్ళకి 3 కిలోవాట్ అయితే 180,000 అయితే అవుతుంది. అండ్ 5 కిలోవాట్ అయితే కనుక 280,000 దాకా అయితే మాత్రం ఖర్చు అయితే అవుతుంది, 280,000 నుంచి 290,000 అయితే అవుతుంది. ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీ బిల్డింగ్ హైట్ బట్టి ఉంటుంది, మీరు పెట్టుకునే స్ట్రక్చర్ హైట్ బట్టి ఉంటుంది, ఇటువంటివి డిఫర్ అవుతూ ఉంటాయి. సో మనం టాపిక్లోకి వస్తే, 1000 1500 వచ్చేవాళ్ళు కరెంట్ సోలార్ పవర్ ప్లాంట్ తీసుకోవాలా అంటే, నేను ఒకటైతే మాత్రం చెప్తాను, ప్రస్తుతం మీ అవసరం ప్రకారం సోలార్ పవర్ ప్లాంట్ మీకు అవసరం ఉండకపోవచ్చు. కానీ రేపొద్దున భవిష్యత్తు కనుక చూసుకుంటే మొత్తం ఎలక్ట్రిక్ అవ్వబోతుంది, పెట్రోల్ డీజిల్ వాడకం అనేది పూర్తిగా తగ్గుతుంది. అండ్ మనకి టెంపరేచర్స్ కూడా బాగా పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ ప్లేస్లో మనకి ఎలక్ట్రిక్ కార్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ ఇప్పటికే చాలా వస్తున్నాయి. కానీ మనం ఒక రెవల్యూషన్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడబోతున్నాం. 1-5 ఏళ్లలో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే, పవర్ వాడకం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మీకు 1500 బిల్ వస్తుంది, బిల్ కనుక వచ్చిందనుకుంటే 1-5 ఏళ్ల తర్వాత అది మీకు 2500 అయితే మాత్రం రావచ్చు. కాబట్టి మీకు కనుక సబ్సిడీ ఉన్న ప్లేసెస్లో ఉన్నట్లయితే, మీరు 1000 1500 వచ్చేవాళ్ళైతే మీరు 3 కిలోవాట్ తీసుకోండి, రేపొద్దున భవిష్యత్ అవసరాల కోసం అయితే మాత్రం 5 కిలోవాట్ తీసుకోండి. అండ్ సబ్సిడీ లేని ప్లేసెస్లో ఉన్నవాళ్ళైతే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, 3 కిలోవాట్ పెట్టుకోవాలనుకుంటే కనుక కొన్ని రోజులు అయితే మాత్రం వెయిట్ చేయండి. కానీ 5 కిలోవాట్కి వెళ్ళేవాళ్ళు, ఆర్ నేను ఒక ఎలక్ట్రిక్ కార్ తీసుకునే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి, ఎవరు తీసుకోవాలి, 3000 4000 5000 ఎవరైతే బిల్స్ అయితే వస్తూ ఉంటాయో వీళ్ళైతే మాత్రం ఎక్కడ ఉన్నా సరే సోలార్ పవర్ ప్లాంట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఎలాగంటే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చెప్తాను, 5 కిలోవాట్ ప్లాంట్ సబ్సిడీ ఉన్న ఏరియాస్లో తీసుకోవాలనుకుంటే 190,000 అవుతుంది. సో మీకు గవర్నమెంట్ కనుక, మీకు బ్యాంక్ కనుక మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే, ఈ 190,000 మీకు బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది. ప్రతి బ్యాంక్ అనేది సోలార్ పవర్ ప్లాంట్స్కి లోన్స్ అయితే ఇవ్వాలి, ఇది ఆర్బీఐ రూల్ అన్నమాట. సొంత ఇల్లు ఉన్నవాళ్ళే మనకి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునేందుకు ముందుకు వెళ్తారు. కాబట్టి మీ ఇంటి డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మీరు బ్యాంక్లో లోన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హోమ్ రెనోవేషన్ లాగా బ్యాంక్స్ అయితే మాత్రం లోన్స్ అయితే ఇస్తాయి, వడ్డీ రేట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, 8.8 నుంచి మనకి 7.7 ఆర్ మ్యాక్సిమం 10 అయితే ఉంటుంది, అంతకుమించి అయితే ఉండదు. మీ లోన్ క్యాపబిలిటీ బట్టి, మీ క్రెడిట్ స్కోర్ బట్టి అయితే మాత్రం మీకు లోన్స్ అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి, మీకు 10 లాక్స్ దాకా మార్ట్గేజ్ అనేది లేకుండా బ్యాంక్స్ అయితే మాత్రం సోలార్ పైన లోన్స్ అయితే ఇస్తాయి, ఇది హోమ్ రెనోవేషన్లో అయితే మాత్రం కలుస్తుంది. మీరు కనుక 3000 కానీ 4000 కానీ బిల్స్ కనుక పే చేస్తూ ఉంటే, అది మీకు సంవత్సరానికి వచ్చేసి 36000 to 60000 దాకా అయితే అవుతుంది. ఇది మీరు డిస్కౌంట్కి కట్టుకునే బదులు మీరు బ్యాంక్ లోన్ మీరు పే చేసుకోండి, 3-4 ఇయర్స్లో అయితే మాత్రం మీకు సొంతం అయిపోతుంది. సో మీ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సబ్సిడీ ఉన్న ప్లేసెస్లో మీరు కనుక బ్యాంక్ లోన్ తీసుకొని సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే మీకు 3-4 ఇయర్స్లో మీ సొంతం అయిపోతుంది. సబ్సిడీ లేని ప్లేసెస్లో కనుక మీరు ఉంటే 1 సంవత్సరం అయితే మాత్రం టైం పడుతుంది. అండ్ ఇంకోటి, కమర్షియల్ అనే పదం కనుక వినిపిస్తే మనకి సబ్సిడీ అనే మాట అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు. కమర్షియల్ కస్టమర్స్ వచ్చేసి ఒక్కొక్క యూనిట్కి 10 రూపాయలు 11 రూపాయలు అలా పే చేస్తూ ఉంటారు, వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సోలార్ పవర్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ షాప్ కనుక మీ సొంతమయ్యి, ఆ సర్వీస్ కనుక మీ పేరు కనుక ఉంటే, సర్వీస్ మీద మీ పేరు కనుక ఉంటే మీరైతే బ్యాంక్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్కి అంటే మీ డిస్కమ్కి కట్టే 10000 15000 బిల్స్ ఉంటాయి. సపోజ్ ఒక బట్టల షాప్ అయితే ఉంటుంది, బట్టల షాప్లో పైన ప్లేస్ అంతా ఖాళీ ఉంటుంది,
ఆ బట్టల షాప్లో ఒక 15,000 ఒక 20,000 బిల్ కడుతూ ఉంటారు. ఆ 15-20,000 మీరు డిస్కమ్కి కట్టుకునే బదులు ఆ పైన కనుక మీకు ప్లేస్ ఉంటే ఒక 10 కిలోవాట్ కానీ ఒక 12 కిలోవాట్ కానీ ప్లాంట్ పెట్టుకోండి. 10 టు 12 పెట్టుకుంటే మీకు ఒక 6 లక్షల నుంచి 7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈ 6 లక్షలు 7 లక్షలు మీరు ఈఎంఐ కింద మార్చుకుంటే మీరు డిస్కమ్కి కట్టుకునే ఈ 10,000 12,000 బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఈఎంఐ కింద మార్చుకోవచ్చు. దీంట్లో కూడా మీ ఎలాగో మీకు ట్రాక్ ఉంటుంది కాబట్టి కమర్షియల్ రికార్డ్స్ అంటే మీకు ఖచ్చితంగా బ్యాంకుతో ఒక లావాదేవీలు అయితే ఉంటాయి కాబట్టి బ్యాంక్స్ కూడా మీకు ఖచ్చితంగా లోన్స్ అయితే ఇస్తాయి. ఇది ఎవరో చెప్పరన్నమాట. అంటే గవర్నమెంట్స్ ఎందుకు సోలార్ని అంత ఎంకరేజ్ చేయట్లేదు, అంటే స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఎందుకు అంత ఎంకరేజ్ చేయట్లేదంటే, రేపొద్దున్న జనాల్లో నిజంగా చైతన్యం కనుక వచ్చి వాళ్ళు కనుక ఎక్కువ ప్లాంట్స్ అనేది పెట్టుకుంటే వాళ్ళపైన డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. సో వీళ్ళందరూ వాళ్ళ స్టాఫ్ని మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ ప్లాంట్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి, థర్మల్ ప్లాంట్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి, వాటిపైన లోడ్స్ అనేవి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓ రకంగా ఇది కూడా గవర్నమెంట్స్కి అయితే ఒక దెబ్బ తగిలే అంశం కాబట్టి గవర్నమెంట్స్ అనేవి పెద్దగా ఎంకరేజ్ అయితే చేయకపోవచ్చు. కానీ మనకి ఎవరు చెప్పరు ఇది, ఎవరికి వాళ్ళు ఒక సొంతంగా చైతన్యం వచ్చి సోలార్ పవర్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ డౌట్స్ అనేవి వద్దు, మీకు డౌట్స్ అనేవి ఖచ్చితంగా అక్కర్లేదు. ప్లాంట్స్ ఖచ్చితంగా మీకు 5 ఏళ్ళు అయితే పనిచేస్తాయి, మీకు రిలయబుల్ ప్లాంట్స్ అన్నమాట. అండ్ ఎవరికైనా ప్లాంట్స్ అనేవి కావాలంటే దయచేసి నాకు మెయిల్ చేయండి. నేనైతే నేను ప్లాంట్లు అమ్ముకునేవాడిని అయితే కాదు, ప్లాంట్లు నేను పెట్టించుకునేవాడిని అయితే కాదు, నేను ఒక లీడ్స్ అయితే ఇస్తాను. మంచి కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేపిస్తాను. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, మరియు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఫ్యూచర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ వీడియోస్ కానీ ఆర్ మనకి రివ్యూస్ కానీ ఇటువంటివన్నీ మన ఛానల్లో రాబోతున్నాయి. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసి అయితే కామెంట్ అయితే ఇవ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.